అందరికీ శనార్థులు ఉండాలమల మీ దీవనార్థులు. ఈ అల్ల ముచ్చట్ల సంగతి అంటారా, లీడర్ల ఫ్రస్ట్రేషను అట్టెనక నామినేషను. ఇక 400 సీట్ల కోసం పెద్ద లీడర్ల కొట్లాట, దుబాయ్ల వానలతోని పెద్ద తమ్లాట. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు తీసుకొచ్చిన మళ్ళ మీకోసం ఇక సూతముండ మన రచ్చరచ్చ వార్తలు. అది చూడడానికి మహానగరం, ఇక మొత్తం లీలే ఉంటాయి. అక్కడక్కడ లీల నడుమ బిల్డింగ్లు ఉంటాయి. పడవల తీరులే కార్లు పైకి తేలుతుంటాయి. ఆగో దేనికోసం చెప్తున్నావయ్యా అనుకుంటున్నారులే, దుబాయ్ కోసమే నుల్లో. పాపం ఇట్లున్నది మళ్ళీ పరిస్థితి ఇప్పుడు. అరే రే, ఇది దుబాయా లేకపోతే నీలబాయ అన్నులా? నీళ్లతో నిండిపోయింది, వానతోని మొత్తం తడిచిపోయింది. రైల్వే స్టేషను, గాలి మోటార్ స్టేషను, రోడ్ల మీద ఏడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇగో బిల్డింగ్లు చూడుండ్రి, సగానికి సగం ఎట్లా మునిగినాయో నీళ్ళల్లా. ఇట్లా బిల్డింగ్లు ఒకటే కాదుల్లో, పడవల తీరే కార్లు ఎట్లా కొట్టుకపోయినాయి చూడుండ్రి నీళ్ళల్లా. గింతగానం పెద్ద తుఫాన్ వల్లనే అయ్యిందంట నుల్లు. పాపం ఎక్కడో లక్కనే ఉండిపోయిర్రు, ఆకలికి ఎండిపోయిండ్రు. గింతగానం వానలకు ఒక ప్రాణ నష్టం కూడా అయ్యిందంట నుల్లు. ఎక్కడో లక్కడ పుట్టెడు భయపడుతుర్రు, సాయం కోసం ఎదురు చూస్తుండ్రు. ఇంత కష్టం వచ్చినందుకు బయట దేశాలు కూడా బగ్గనే సాయం చేస్తున్నాయంట. చూడాలి మళ్ళా పాపం ఇంకెన్ని రోజులు దుబాయ్ ప్రజలకు ఈ తంట. ఎండలు ఎండలు ఎండలులే, బయట తిరిగితే బాగా మండెనులే, చెట్టు కింద కూసుట్టే చల్లగా ఉండెనులే, లేకపోతే అరి గోసలులే. ఇగో ఇట్లా ఎండలు మస్తు కొడుతున్నాయిల్లో, బయట అడుగు పెడతామంటే మస్తు భయం అడుతున్నది మళ్ళా. అబ్బాబ్బా ఏం ఎండలు కొడుతున్నాయుల్లా, బయట తిరుగుతుంటే ఆ భగవంతుడే కనిపిస్తున్నాడు. ఆ తీర్ల కొడుతున్నాయి మళ్ళా ఎండలు. ఈ మండుతున్న ఎండలల్లో ఏం పని చేసేటట్టు లేదు, ఉత్తగుంటే పూట గడిచేటట్టు లేదు. మన తెలంగాణలో ఏ మూలకొయినా ఎండ దెబ్బనే ఏ మీటర్ పెట్టినా రికార్డే. చూసిరు కదా నుల్లో ఎండలు ఏ తీర్ల కొడుతున్నాయో. పాపం ఎండలల్లా తిరిగొచ్చి వీళ్ళకు మస్తు దూపాయితున్నట్టున్నది. గిట్లా షర్బత్తోని సేద తీర్చుకుంటున్నారు మళ్ళా. పాపం ఇలా దూపకు ఒకటి రెండు గిలాసలు సరిపోనే సరిపోవుల్లో, అంతగానం దూప అవుతుంది మళ్ళా ఎండగాలం. గిలు చూడుండ్రి చెట్ల కింద ఎట్లా పండిర్రో ముద్దుగా.
చూసిరు కదా ఎండలలో ఏం చేయలేక ఇంట్లో ఉబ్బరానికి ఉండలేక గిట్లా షెట్ల కిందికి పార్కులకు వస్తున్నారు అన్నమాట. మనకే కాదు లో జంతువులకు కూడా మస్తు ఎండ కొడుతున్నది. గిట్లా ప్రత్యేక పైపులు పెట్టి నీళ్లు కొడుతున్నారు జంతువులకైతే. చూసిరు కదా ఈ ఎండ దెబ్బకు పులి గూట పిల్లి లెక్క అయిపోయేటట్టు ఉన్నది పరిస్థితి. గా తిరల కొడుతున్నాయి మళ్ళా ఎండలు. ఏప్రిల్లోనే ఈ తిరల కొడితే ఎండలు మేలా ఇంకెట్లుంటుందో ఏమో ఎండ దెబ్బ. బీజేపీ పార్టీ తరఫున ఎలా నామినేషన్ లేచిర్రు లో మరి ఎవరెవరు వేసిర్రు ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. ఆ భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం వేళ ఇవాళ బీజేపీ పార్టీ పటిష్టమైన ప్లాన్ వేసిందుల్లో. దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది కదా. మొట్టమొదటి రోజే నామినేషన్ వేయనీకే మేడ్చల్ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ సార్ తయారయ్యిండి. ఇవాళ నామినేషన్ వేసినే వేసిండుల్లో. మద్దతు తెలిపనికే కేంద్ర మంత్రి హర్దిక్ సింగ్ సార్ కూడా వచ్చిండు. మాజీ రాష్ట్ర మంత్రి కోసం ఇప్పుడున్న కేంద్ర మంత్రి ఏమంటున్నాడో ఎనుండ్రి. ఏ మేరా సౌభాగ్య హై కి ఆజ్ ముజే శ్రీ ఇతల రాజేంద్ర గారు కా నామినేషన్ కే అవసర్ పర్ భారతీయ జనతా పార్టీ నే ముజే యహా భేజా హై. మల్కాజ్గిరి కాన్స్టిట్యూయెన్సీ హై, యే ఏక్ బహుత్ విశేష కాన్స్టిట్యూయెన్సీ హై. దేశ భర్ మే సబ్సే బడీ కాన్స్టిట్యూయెన్సీ నహీ హై పర్ ఏక్ తరహ సే యే మినీ ఇండియా హై. ఔర్ జో ఆప్కే క్యాండిడేట్ హై వో లోక్ప్రియ హై ఔర్ బహుత్ అనుభవీ హై. 7 సాల్ వో మంత్రి రహే హై ఔర్ ఉన్హోనే జో మహామారీ కోవిడ్ కే దౌరాన్ జో కామ్ కియా హై ఉస్కే లియే మే ఉన్కో బధాయి దేనా చాహతా హూం. అగ్గో ఇన్నర్ గదుల్లో ఈటల సారు గెలుసుడు పక్కనంట. గెలిచినాక మళ్ళొక్కసారి వస్తాడంట నువ్వు బీజేపీ లీడరు. और मुझे पूरी उम्मीद है आप इनको लोकसभा में जिता के भेजेंगे और मुझे पूरा विश्वास है कि इनका अनुभव दिल्ली में भी इस्तेमाल होगा. ये सिर्फ तेलंगाना के लिए नहीं काम करेंगे, भारत के लिए भी जो विकास का काम मोदी जी कर रहे हैं उसमें भी इनका सहयोग होगा. आपको बहुत बहुत शुभकामनाएं और जब आप ये सीट जीतेंगे मैं फिर दोबारा आऊंगा आपके पास. ఇక ఈసారి ముచ్చట ఇట్లుంటే బీజేపీ లీడరు నామినేషన్ వేస్తుంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాకుంటా ఉంటాడా చెప్పుండ్రి. కిషన్ రెడ్డి సారు రానే వచ్చిండి ఇగో గిట్ల మద్దతు తెలిపనే తెలిపిండు. మనము మల్కాజ్గిరి అడ్డ మీద ఉన్నాము, ఈటల రాజేందర్ గారి కోసం పనిచేస్తా ఉన్నాము. ఈటలంటే తెలుసా ఈట కాబట్టి పిరిగిలు బిగించి చెప్పాలా, రెండు చేతులు చెప్పాలా. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈటల రాజేందర్ గారికి. అగ్గో ఇన్నర్ గదుల్లో మూడోసారి మోడీ సారు ఈటల సారు గెలుసుడు పక్కనంట. మళ్ళా చిట్ట చివరగా ఈటల సారు ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. ఎక్కడికి పోయినా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా మేము ఎక్కడికి పోయినా కూడా అపార్ట్మెంట్లలో కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీల్లో కావచ్చు, అవి పాత కాలనీలు కావచ్చు, అవి బస్తీలు కూడా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరికి అందరు ఒకటే అంటున్నారు. అయ్యా 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ ఇతర పార్టీలు చేసే ప్రచారం అది అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికలంటేనో ఎవరి ఇష్టం కొద్ది వాళ్ళు వేసుకున్నారు, కానీ ఇప్పటి ఇష్టం మాత్రం యావత్ దేశ ప్రజల ఇష్టం మాత్రం నరేంద్ర మోడీ గారు అనే భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఇన్నారు కదా మోడీ సార్కు ఈటల సార్కు ఎప్పుడెప్పుడు ఓటేద్దాము అని ఉన్నదంట మల్కాజ్గిరి ప్రజలకు. అటెన్కా ఏమంటున్నాడు ఇన్నుండ్రి. చైతన్యానికి మారు పేరు మినీ ఇండిగా పేరుగాంచిన నా మల్కాజ్గిరి తప్పకుండా ఒక పెను మార్పుని తెచ్చేటువంటి ఆస్కారం ఉంది.
తొలి శంకారావం మోడీ గారు తెలంగాణ గడ్డ మీద పూరిస్తే ఆ గడ్డకు వేదిక అయింది మల్లికార్జున చౌరస్తా. ఆ చౌరస్తాలో ప్రజలు కురిపించిన ప్రేమ చూపిన ఆదరణకు ముగ్ధుడైన మోడీ గారు ఇతలా జీ ఆప్ జీత్ కే ఆవ్ మల్లికార్జునకు జో చాతా హై ఓ జరూర్ కామ్ కరింగే మల్లికార్జునని అభివృద్ధి చేయడంలో నా సహకారం ఉంటుందని చెప్పి ప్రజలకు చెప్పమని చెప్పిండు. అగ్గో ఇన్నర్ గదుల్లో గెలుపు మీద ఈటల సార్కైతే మస్తు ధీమా ఉన్నది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఇలా కాషాయ కండువా కప్పుకునేసరికి ఇంకా జర బలం చేకూరిందుల్లో ఈటల సారుకు. రేవంత్ సారు మొత్తం మీద ప్రచారం మన తెలంగాణలో ఆంధ్రలే కాదుల్లో పక్క రాష్ట్రాలలో కూడా పక్కాగా చేస్తున్నాడు. బీజేపీని పక్కాగా అరుచుకుంటున్నాడు. మళ్ళా కేరళ రాష్ట్రంలో ప్రచారానికి పోయిండు. మళ్ళా ఆడ ఎట్లున్నది, ఏం సంగతి, ఎవరెవరు నడుచుకున్నాడో ఒకసారి సూతం పండి. మన పాలమూరు బిడ్డ, పాలమూరు లీడరు మెల్లమెల్లగా ప్రపంచ లీడర్ లెక్క ఎదుగుతున్నాడు లో సీఎం రేవంత్ సారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ కార్యకర్తగా కేరళ రాష్ట్రంలో గిట్ల ప్రచారం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. చూసిరు కదా మన సీఎం సారు ప్రత్యేక ర్యాలీ అటెండ్ కా బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఏమంటున్నాడో ఇనుండ్రి. CPM leader, CPM chief minister, he looks like communist leader, but he is not communist, he is a communalist, he is supporting Narendra Modi. That is how you are losing your fundamental rights and your state funds. అగ్గో ఇన్నర్ గదులు కేరళ రాష్ట్రంలో ఉన్న బీజేపీ లీడర్లను గట్టిగానే అరుచుకోబట్టే. BJP is trying to marginalize, BJP is trying to finish Christian population in Manipur. In this attack, thousands of Christians died with BJP workers' hands. Now country has to understand what is happening in the country. Manipur Union Home Minister or Prime Minister not visited, but our Rahul Gandhi, your family member, your representative, your parliament member has visited Manipur and he has consoled every affected family. ఇన్నర్ గదుల్లో రాహుల్ గాంధీ సారు మన కుటుంబంలో ఒకని లెక్క అనవట్టే. ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు షేర్ చేసుకుంటున్నారు లో కాంగ్రెస్ కార్యకర్తలు. పెద్ద లీడర్ల లెక్క సారు ఇంగ్లీష్లో మాట్లాడడు పక్కకుండి ఇంకొక సారు చెప్పుడు. మంచి ముహూర్తం చూసుకొని ఎంపీ అభ్యర్థులు అందరూ గెలవాలని మనసులో తలుసుకొని ఈ అల్ల బీ ఫామ్లు వంచిండు లో కేసీఆర్ సారు. పంచుడు ఒకటే కాదు, బిడ్డ అరెస్టు మీద స్పందించిడు. మళ్ళా ఏమన్నాడు, ఏం సంగతి ఓసారి సూతం పండి. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో లేదో, అట్లా ఎన్నికల జాతర మొదలయ్యిందుల్లో ఈ అల్ల తెలంగాణ భవన్లో కేసీఆర్ సారు బీ ఫామ్లు వంచిండు ఎంపీ అభ్యర్థులకు. సుశీర్ గదుల్లో ఎంపీ అభ్యర్థులు అందరూ వచ్చిండ్రు బీ ఫామ్లు అందుకుండ్రు. ఇక బీ ఫామ్ల ముచ్చటి ఇట్లుంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ కవితక్క అరెస్టు మీద స్పందించిండుల్లో మాజీ సీఎం కేసీఆర్ సారు. ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తుత్తి కేసే, కేవలం మన మీద పగబట్టే గిట్ల చేస్తున్నాడు మోడీ దుర్మార్గుడు అని చెప్పి మస్తు గరం అయ్యిండులో సమావేశంలా. ఈ ముచ్చటరికైనా బీజేపీ లీడర్లు రేపు ఏమంటారో ఏమో చూడాలేనుల్లో. అరే పాపం కేజ్రీవాల్ సారు, మామిడి పండ్లు తిన్నా కష్టమే ఉన్నది, స్వీట్లు తిన్నా కష్టమే ఉన్నది, ఆఖరికి వస్తే చాయ్ తాగినా కష్టమే ఉన్నది లో. అగో సారుకి ఏం కష్టం వచ్చింది అనుకుంటున్నారులే. ఇక తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. మళ్ళా
వాయమ్మ పాపం కేజ్రీవాల్ సారు తిహార్ జైల్లో మామిడి పండ్లు తిన్నా కష్టమే ఉన్నది, షాయ తాగినా కష్టమే ఉన్నది. అగో మామిడి పండ్లు తింటే ఏం కష్టం వచ్చే, షాయ తాగితే ఏం కష్టం వచ్చే అని పరిశాన్ అవుతున్నారులే. ఇప్పుడు అసలు ముచ్చట చెప్తా ఏనుండ్రీ, కేజ్రీవాల్ సారు మామిడి పండ్లు తింటున్నాడంట, షాయ ఇష్టం వచ్చినంత తాగుతున్నాడంట. ఇంకేమున్నాయి చెప్పుండ్రి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా, ఇక ఆ షుగర్ లెవెల్స్ చూపించి మెల్లగా బెయిల్ తీసుకొని అవతల పడదామని చూస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది ఈడి కోర్టుకు. ఇది ఒకటే కాదు, ఇంటికాడికి వెళ్ళి భోజనం తీసుకొస్తున్నారు, ఆ భోజనం కూడా జర కారణమే అని చెప్పుకొచ్చింది ఈడి కోర్టుకు. ఈ ముచ్చటిన్నాక మస్తు మంది మస్తు పరిశాన్ అవుతున్నారు, కేజ్రీవాల్ సార్కు తిఆర్ జైల్లో ఉండడం ఇష్టం లేదని అందుకే గీ తీర్ల ప్రయత్నాలు చేస్తున్నాడని. ఎలక్షన్ల నోటిఫికేషన్ షురువు అయిందో లేదో, నామినేషన్ల జాతర షురువు అయిందో, బీజేపీ పార్టీ తరఫున మన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేసిర్రు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి నామినేషన్ వేసిండు. ఇక ఎవరెవరు వేసిరో తెలియాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. ఇట్లా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో లేదో, అట్లా నామినేషన్ల జాతర షురువయ్యిందో మన తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సారు ఎలా నామినేషన్ వేసిండుల్లో బీజేపీ బి ఫామ్ మీద. సూచిరగదుల్లో నామినేషన్ వేస్తున్నా అని చెప్పి రఘునందన్ రావు సారు మస్తు జోషు మీద ఉన్నాడు. మళ్ళా ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకుని వెళ్ళి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు, ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు, డబ్బులు, అధికారం, వాటిని దుర్వినియోగం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు. అగ్గో ఇన్నర్ గదుల్లో బాలరాముని ఆశీర్వాదాలు తీసుకుని బరిలోకి దిగిండనమాట. అటెన్ కాయ యోగి ఇట్లా అరుచుకున్నాడు కొంతమందిని. నరేంద్రుడి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకి ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ జిల్లా ప్రజానీకానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని, సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించమని నేను ఈ సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. ఇన్నర్ గదుల్లో నామినేషన్ వేసే రోజు కూడా వెనకకి నడిచేదే లేదు, వీళ్ళను ఈడిసేదే లేదు అన్నట్టు అరుచుకునే. ఇట్లా రఘునందన్ రావు సారు ఒక్కడే కాదుల్లో, డీకే అరుణ మేడం, ఈటల రాజేందర్ సారు బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిర్రు. మళ్ళా బీజేపీ వాళ్ళే నామినేషన్ వేస్తారా, నేను కూడా వేస్తా అనుకున్నాడేమో మల్లు రవి సారు, నగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా సారు కూడా నామినేషన్ వేసిండి. అల్లా ఇట్లా మొట్టమొదటి రోజు నామినేషన్ లేచిర్రు లీడర్లు. చూడాలి మళ్ళా ఓట్ల బాక్సులు తెరిచినప్పుడు కూడా ఓట్ల లెక్కింపులో మొట్టమొదటిగా ఉంటారో ఉండరో. మనందరం అరవింద సామెత సినిమా చూసినాం గదుల్లో, సినిమా షురువు కాగానే 5 రూపాయల కోసం కొట్లాట అవుతుంది. ఇక సినిమా మొత్తం దాని మీదే నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం కూడా గట్లనే ఉన్నది, 400 సీట్ల కోసమే కొట్లాడుతున్నారు మోడీ సారు, రాహుల్ గాంధీ సారు. మరి ఎందుకోసం కొట్లాడుతున్నారు, ఏం పంచాయతీ వచ్చిందో ఒకసారి అడుచుకుందాం పండి. ఇద్దరు బడా లీడర్లకు బాగానే కొట్లాట అవుతున్నది, 400 సీట్లు గెలుస్తామని మోడీ సారు, 400 సీట్లు ఏడ గెలుస్తారని చెప్పి రాహుల్ గాంధీ సారు టక్క బర్ కొట్లాడుతున్నారు. మళ్ళా చునావో కే పరిణామ 4 జూన్ కో ఆనే వాలే హై, పూరా దేశ కహ రహా హై 4 జూన్ కో 400 పార్, వికసిత్ భారత్ కే లియే 400 పార్. ఇన్నర్ గదుల్లో 400 సీట్లు గెలుస్తామని ధీమాతోని ఉన్నాడు మోడీ సారు. ఈ ముచ్చట మీద రాహుల్ గాంధీ సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. ఆజ్కల్
आईपीएल के मैच चल रहे हैं, देखते हो आप लोग, मैच फिक्सिंग शब्द सुना है आपने। ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं। ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर खरीद कर ये 180 पार नहीं होने जा रहा है। సుశీర్ గదుల్లో అంత స్కామే అనబట్టే రాహుల్ గాంధీ సారు. ఇట్లా సీట్ల కోసమే కాదుల్లో, ఎలక్టోరల్ బాండ్ల కోసం కూడా ఈ తీర్లనే కొట్లాడిరు. మళ్ళా ఎలక్టోరల్ బాండ్ నా పోతే తో కిస్ వ్యవస్థ మే తాకత్ హై కో ఢూండ్ కే నికాల్తే కి పైసా కహాన్ సే ఆయా ఔర్ కహాన్ గయా. జబ్ ఉన్ లోగో నే ఎలక్టోరల్ బాండ్ దియా హై ఉసీ కే ఎక్దమ్ బాద్ ఉన్కో యా తో కాంట్రాక్ట్ మిలా హై या फिर जो सीबीआई का उनपे इंक्वायरी हो रही थी वो हटाई गई है। ये तो इलेक्टोरल बॉन्ड की सक्सेस स्टोरी है कि इलेक्टोरल बॉन्ड थे तो आपको ट्रेल मिल रहा है मनी का। ये दुनिया का सबसे बड़ा एक्सटॉर्शन स्कीम है और इसके मास्टरमाइंड नरेंद्र मोदी जी हैं। आज हम पूरी तरह काले धन की तरफ देश को धकेल दिया है और इसलिए मैं कहता हूँ सब लोग पछताएंगे। प्रधानमंत्री पकड़े गए हैं. సుశీర్ కదా, ఇద్దరు బడా లీడర్లు ఎట్లా కొట్లాడుతున్నారో సూడాలెన్నుల్లో. బడా లీడర్లకు బాగానే సీట్లు ఎవరికి వస్తాయో ఏమో. మన తానైతే ఎలక్షన్లు ఆఫీసర్లు మంచిగా వస్తారు, ముందుగా ఎలక్షన్లు పెట్టి పోతారు. కానీ ఒక తాన అట్లా కాదు లో, ముందుగల్ల రోజే పోవాలి. ఇంత పెద్ద కొండ ఎక్కాల్సిందే మళ్ళా. మనం ఓట్లు వేయాలంటే ఎక్కువ దూరం నడిచేది ఉండదు, సోపతికి ఎవరిని చూసేది ఉండదు. ఇట్లా అడుగు బయట పెట్టినామా అట్లా ఓట్లు వేసినామా అన్నట్టు ఉంటుంది. కానీ ఓ తాన అట్లుండదు లో, ఓటేయనికే ఇంత దూరము ఇంత పెద్ద కొండలు ఎక్కాల్సిందే మళ్ళా. సూచిరు కదన్నుల్లో, కొండెక్కనికే ఎంత తిప్పలు పడుతున్నారో. ఇది ఏడనుకుంటున్నారో, మేఘాలయ షిల్లాంగ్లా? ఈడ ఏప్రిల్ 19 ఎన్నికలున్నాయుల్లో, 2 ముందే కొండెక్కుతారు పోలింగ్ సెంటర్కు అధికారులు. ఈడ రేపు ఎన్నికలున్నాయుల్లో, అందుకే గింత తిప్పలు వాడి కొండెక్కుతున్నారు అధికారులు. మజ్బూర్ సే పక్కరోటే గిరినానే. ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపొద్దుగా మళ్ళీ మీ ముంగట్టు ఉంటాను.